ఆ భోజన బలం చేత ఆయన భోజనం చేసిన తర్వాత మళ్ళీ పడుకున్నాడంట మళ్ళీ దేవదో వచ్చాడు మళ్ళీ భోజనం పెట్టాడు మళ్ళీ తిన్నాడు ఈసారి పడుకోమన్లా లేగో అన్నాడు నువ్వు లేచి నీ ఎదుట ఉన్నటువంటి హోరేబు పర్వతం దగ్గరికి నువ్వు బయలుదేరు అక్కడ నేను నీతో మాట్లాడతా అన్నాడు ఈయన ప్రార్థన ఏంటి ఇక చాలు నేను మోసే కంటే గొప్ప ఉండు కాదు మా హానోకు తాతకంటే నోవాహు తాతకంటే నేను గొప్ప ఉండేవి కాదు ఇంత మట్టుకు చాలు నన్ను ఏం చేయి చంపేయి అన్నవాణ్ణి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక చాలు అన్నవాణ్ణి ఏమంటున్నాడంటే ఫుల్ స్టాప్ పెట్టు అన్నవాడితో చెప్తున్నాడు నా నా ఏర్పాటులో ఉన్నవాడికి ఇలాంటి డెస్పరేట్ సిచ్యున్లో సిచ్యువేషన్లోకి వచ్చిన వానికి ఫుల్ స్టాపులు ఉండవు ఫుల్ స్టాఫ్స్ నిన్ను ఆపను నిన్నేం చేస్తాను కొనసాగిస్తా ఎవరికి స్తోత్రం ఏంటి కొనసాగించేది ఆయనకు భోజనం పెట్టి చెప్పాడు బయలుదేరు అన్నాడు బైబిల్ చెప్తుంది ఆ భోజన బలం చేత నలభై రోజులు ప్రయాణం చేశాడండి నలభై రోజులు రెండుసార్లు వెళ్ళి అటు నడిచినా కూడా ఆ రెండు వందల మైళ్ళు ఎక్కడికి వెళ్ళాడు రెండు వారాల ప్రయాణం దాదాపు తిప్పి తిప్పి కొడితే పదిహేను రోజుల ప్రయాణాన్ని నలభై రోజులు ప్రయాణంగా దేవుడు ఎందుకు మార్చాడు దీన్ని ఈయన్ని ఇప్పుడు లిఫ్ట్ చేసి భోజన బలంతో నడుస్తున్నాడు 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 కానీ వెళ్తున్నాడో తెలియట్లా ఎటు వెళ్తున్నాడో అంతకుముందు చెప్పేవాడు ప్రభువా దిస్ ఇస్ నాట్ ద వే అటు వెళ్ళాలి అటు రూటు ఈ రూటు కాదు ఆ రూటు ఈ రూటు ఈ రూట్ అని చెప్పేవాడు ఇప్పుడు దేవుడు దేవుడు తీసుకెళ్ళేటప్పుడు ఈయన రూట్లు చెప్పట్లేదు ఆయన రూట్లు ఆయన తీసుకెళ్తున్నాడు వెళ్ళాల్సింది ఇటు ఇటు తీసుకెళ్తున్నాడు ఇటు తీసుకెళ్తారు ఇటు ఇటు కాదని అర్థమవుతుంది కానీ నోరు మూసి కూరుకోవాలి ఎక్కువ మాట్లాడకూడదు ఏ తీసుకెళ్ళాను పిచ్చోడా తీసుకెళ్ళాను పిచ్చోడా నడిపించాను ఇది తెలీదా నువ్వు నోరు మూసి కూరుకోవాలి నువ్వు అంతకుముందు దేవుడితో మాట్లాడే విధానానికి దేవుడు నడిపించిన తర్వాత విధానానికి చాలా తేడా ఉంటుంది ఇక దేవుని విధానం స్టార్ట్ అయిన తర్వాత నువ్వు కాము కూర్చోవటమే అంటే అర్థం ఏమిటంటే ఇక నీకు ఇదేదో వ్యవహారం తేడా జరుగుతుంది నెగిటివ్గా మారుతుంది పరిస్థితులు మారుతున్నాయి అని నీకు తెలిసినా కూడా ఏంటి ప్రభావ ఇట్ట చేస్తున్నావు నువ్వు ప్రశ్నించుకోడు ఎందుకంటే దాని అంతటినీ రైట్గా చేసేవాడు ఆయనే ఇట్నుంచి ఇక్కడున్న హోరేబు దగ్గరికి ఇటు నుంచి తీసుకెళ్ళి అవసరమైతే హోరేబుని ఇక్కడ తీసుకొస్తాడు అవసరమైతే హోరేబుని ఇక్కడికి తీసుకొస్తాడు ఈయన ప్రయాణాలు ఈయన ఆహాబు కంటే ముందు వెళ్ళిపోయాడు ఎక్కడికి జెజ్బేల్కి వర్షం వస్తుంది త్వరగా నువ్వు బయలుదేరు అప్పటికి వర్షం లేదు కానీ ఆయన రథం మీద వెళ్తే ఈయన నడుచుకుంటే ఆయన కంటే ముందు వెళ్ళిపోయాడు అక్కడికి ఈయనకి తెలుసు దేవుని ప్రయాణాలు ఎట్లుంటాయో ఒక మాట మీతో చెప్తున్నా దేవుని పద్ధతి స్టార్ట్ అయిన తర్వాత దేవుని ఇంటర్వెన్షన్ స్టార్ట్ అయిన తర్వాత దేవుడు ట్యాకిల్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత దేవుడు బోధించడం మొదలుపెట్టిన తర్వాత నీ డైరెక్షన్స్లో కొన్నిసార్లు ఆగటం ఉంటుంది నిలవటం ఉంటుంది కూర్చోవటం ఉంటుంది ఒకవేళ రాంగ్ రూట్కి వెళ్ళటం ఉంటుంది పక్క రూట్కి వెళ్ళటం ఉంటుంది అయితే దేవుడిని ప్రశ్నించకూడదు ఆయన నిన్ను ఎటు తీసుకెళ్ళాలి అటు తీసుకెళ్ళి ప్రభావం నువ్వు ఎటు తీసుకెళ్తే అటు నేను వస్తాను నువ్వు ఏం చేస్తే దానికి నేను లోబడతాను దాన్ని ప్రశ్నించే వ్యవహారం నాకు లేదు అన్నోరు మూసుకున్న తర్వాత నేను తీసుకెళ్లాల్సిన స్థలానికి తీసుకెళ్తాడు ఈ నలభై రోజుల ప్రయాణం ఈయనకి ఇంకొక ప్రయాణం చేయబోతున్నాడు ఈయన ఈ నలభై రోజుల ప్రయాణం దిస్ ట్రయల్ జర్నీ ఈ నలభై రోజుల ప్రయాణం తిండి తినకుండా నీళ్లు తాక్కుండా ఒక ప్రయాణానికి సిద్ధం చేస్తున్నాడు ఏ ప్రయాణానికి పరలోక ప్రయాణానికి సీనాయ పర్వతం దగ్గర నుంచి సియోను పర్వతం దగ్గరకు ప్రయాణానికి ఆయన ఏం చేస్తున్నాడు సిద్ధం చేస్తున్నాడు అర్థమవుతుందా మీకు బహర్షా నుంచి సీనాయి పర్వతానికి ఈ ప్రయాణం ఆయన ప్రశ్నించకుండా ఎందుకు కాముగా పది రోజులు వెళ్ళేది నలభై రోజులు వెళ్ళాడంటే ఆయన ఈ ప్రయాణంలో రకరకాల స్థలాలకు తీసుకొని వెళ్ళి రకరకాల భంగిమలలు తీసుకొని రకరకాల పరిస్థితులకు తీసుకొని వెళ్ళి ప్రశ్నించకుండా ప్రభువు ఖచ్చితంగా నన్ను తీసుకెళ్లాల్సిన స్థలానికి తీసుకెళ్తా విశ్వాసం ఈ నలభై రోజులు రప్పించి తీసుకెళ్లిక పెట్టాడు ఇక్కడ పెట్టిన తర్వాత ఆయనకు ఒక టాస్క్ ఇచ్చాడు మూడు పనులు నువ్వు చేయాలి ఇప్పుడు వరకు ఆడి మీద అగ్ని ఈడి మీద అగ్ని ఈడి మీద అగ్ని సావగొట్టడమే చేసావు ఇప్పుడు ఇప్పుడు సావగొట్టే పరిచర్య ఆపేసి ఇప్పుడు ఏ పరిచర్య చేయాలి నువ్వు అభిషేకించే పరిచర్ ఏంటి మన ఐగర్ స్టైల్ ఏంటి ప్రతి ఒక్కడో చేంజ్ చేయాలి సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్కారం సార్ అనాలి లేకపోతే అగ్ని దిగి వచ్చి దహించును కాక ఒక యాభై మంది రాజు రాజుగారి దగ్గర నుంచి ఓయ్ ఎవడా అక్కడ ఏలియా నాకు ఎదగరా రాజుగారు రమ్మన్నాడు నిన్ను అని చెప్పి వీడు సిరేట్ తాగుతూ నుంచున్నాడంట గౌరవం లేకుండా మాట్లాడతావురా నిన్ను నీ యాభై మందిని ఏం చేయాలి అగ్ని దహించును అక్కడ మొత్తం కలిపాను యాభై శవాలు ఉన్నాయి అక్కడ ఇంకొక యాభై మంది వచ్చారు వాడు అదే స్థాయిలో వంద శవాలు అయింది అక్కడ ఈసారి వచ్చేవాడు జాగ్రత్త వంద శవాలను చూసి ఏం చేసాడాడు ఫోజ్ అయ్యకుండా జాగ్రత్తగా మాట్లాడాడు ఇది కావాల్సింది దీనికి బాబు ఇప్పుడు వరకు మనం చంపే పరిచర్యే కానీ ఇప్పుడు నుంచి ఏ పరిచర్య నేను చెప్పిన ప్రయాణం చేసి నేను చెప్పిన విధంగా నడుస్తున్నావు కాబట్టి ఇప్పుడు అభిషేకించే పరిచర్ నీ తర్వాత ఎవరిని అభిషేకించు ఎలిషాన్ అభిషేకించు ఆ తర్వాత హజాయల్ని అభిషేకించు సిరియా దేశం మీద తర్వాత ఇజ్రాయేల్ మీద యహూన్ అభిషేకించు ఈ మూడు అభిషేకాలు అయిపోయిన తర్వాత నన్ను అడుగు అప్పుడు చెప్తాను వ్యవహారం అన్నాడు ఈ మూడు అభిషేకాలు అయిపోయిన తర్వాత ఏంటయ్యా అన్నాడు ఈసారి రొట్టే కాదు నీళ్ళ బుడ్డీ కాదు ఇప్పుడు ఏమొచ్చింది ఎదురుగా చారిట్ రథం ఏ రథం అది అగ్ని రథం పెట్రోల్ పోస్తే నడిచేది కాదు గ్యాస్ కొడితే నడిచేది కాదు అది అసలు దాని 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 రూపమే ఎట్టుంది అది పక 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 మండుతూ ఉంది అగ్ని రథం వచ్చి ఎదురుగా నిలబడింది గటన్ ఇప్పుడు అందుట్లోకి ధైర్యం ఎక్కుతాడు లేదా కాలుతుందేమో ఇటు తీసుకెళ్ళి పడేస్తుందో ఈ గుర్రం చాలా స్పీడ్గా ఉంది ఏ వాళ్ళ ఈ నలభై రోజుల జర్నీ ఆయనకి అలవాటు అయిపోయింది ఈ నలభై రోజుల్లో నన్ను కరెక్ట్ అయిన స్థలానికి తీసుకొచ్చిన వాడు అగ్ని రథంతో ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకెళ్లాలి అక్కడికి ఆయన ఖచ్చితంగా తీసుకెళ్తాడు దేవునికి స్తోత్రం కలుగుడుగా రైతలాట్